Hi viewers, welcome back to Sri Sai Tutorial. నా పేరు మోతిరావు, నేను హెచ్జిటీగా పనిచేస్తున్నాను. మనం గత సంవత్సరం నిర్వహించిన టెట్ కానీ 2010లో నిర్వహించినటువంటి టీఆర్టీ ఈ క్వశ్చన్ పేపర్స్ మనం చూసినట్లయితే ప్రశ్నల శైలిలో చాలా మార్పు వచ్చిందని మనం గమనించవచ్చు. దీనిని బట్టి టెక్స్ట్ బుక్స్లోని అన్ని అంశాలను చాలా లోతైన అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సింపుల్ వాక్యం అనుకున్నదే ఆప్షన్స్లో రావచ్చు. సరైన వాక్యం గుర్తించండి, జతపరచండి లాంటివి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి. వీడియోలో టెట్ టీఆర్టీ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా 6వ తరగతి సైన్స్ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు జవాబులతో ఒక టెస్ట్ మాదిరిగా ఈ వీడియో రూపొందించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1, అయస్కాంత ప్రభావం ఎక్కువగా గల అయస్కాంత భాగం. ఆప్షన్ ఏ అయస్కాంత ధ్రువాలు, ఆప్షన్ బి అయస్కాంత మధ్య భాగం, ఆప్షన్ సి అయస్కాంతం అంతటా, ఆప్షన్ డి అయస్కాంత పదార్థాన్ని బట్టి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి అయస్కాంత ధ్రువాలు, ఇది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, కింది వాటిలో విద్యుత్ బంధకం కానిది అని అన్నాడు. విద్యుత్ బంధకం కాదు అంటే అది విద్యుత్ వాహకమై ఉంటుంది. మనము ఆప్షన్ చూసినట్లయితే ఏ ప్లాస్టిక్ స్కేలు, బి లోహపు చేతి గాజులు, సి గాజుతో చేసిన చేతి గాజులు, డి అగ్గిపుల్ల. ఇక్కడ ప్లాస్టిక్ స్కేలు, గాజుతో చేసిన చేతి గాజులు, అగ్గిపుల్ల ఈ మూడు కూడా విద్యుత్ బంధకాలే. లోహపు చేతి గాజులు ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లోహాలన్నీ కూడా విద్యుత్ వాహకతను కలిగి ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, 3వ క్వశ్చన్కు వెళ్ళినట్లయితే ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీసే కుటీర పరిశ్రమ ఈ జిల్లాలో కలదు అనే క్వశ్చన్ ఉన్నది. ఆప్షన్ ఏ నల్గొండ, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి ఖమ్మం, ఆప్షన్ డి కరీంనగర్. రైట్ ఆన్సర్ వచ్చేసి వరంగల్, వరంగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 4వ క్వశ్చన్ చూసినట్లయితే మానవ శరీరంలో దాదాపుగా ఎంత శాతం నీరు ఉంటుంది? ఆప్షన్ ఏ 60%, ఆప్షన్ బి 70%, ఆప్షన్ సి 80%, ఆప్షన్ డి 90%. ఈ క్వశ్చన్లు అన్నీ కూడా 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ నుంచే తయారు చేయడం జరిగింది. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 70%, దాదాపుగా 70% వాటర్ అనేది ఉంటుంది మానవ శరీరంలో. 5వ క్వశ్చన్ చూసినట్లయితే వాయు వినిమయంలో ఉపయోగపడే మొక్క భాగం. వాయు వినిమయం బాష్పోత్సేకానికి కూడా ఈ భాగం ఉపయోగపడుతుంది. ఏ కాండం, బి వేర్లు, సి పత్ర రంధ్రాలు, డి పత్రవృంతం. ఆన్సర్ ఆప్షన్ సి పత్రరంధ్రం. ఇక్కడ వాయు వినిమయం, బాష్పోత్సేకం ఈ రెండు ప్రక్రియలు పత్రరంధ్రాల ద్వారా జరుగుతాయి. 6th క్వశ్చన్ చూసినట్లయితే వేళ్లలో ఆహారాన్ని నిల్వ చేసుకోనటువంటి మొక్క అన్నాడు. వేళ్లలో ఆహారాన్ని నిల్వ చేసుకోనటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మూడు మొక్కలు వేళ్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి, ఒక మొక్క మాత్రం కాదు. ఆప్షన్ ఏ ముల్లంగి, ఆప్షన్ బి బీట్రూట్, ఆప్షన్ సి బంగాళదుంప, ఆప్షన్ డి చిలకడ దుంప. సో ఇక్కడ ముల్లంగి వేళ్లలో ఆహారం నిల్వ చేసుకుంటుంది, బీట్రూట్ వేళ్లలో ఆహారం నిల్వ చేసుకుంటుంది, చిలకడ దుంప కూడా వేళ్లలో ఆహారం నిల్వ చేసుకుంటుంది, బంగాళదుంప కాండంలో ఆహారం నిల్వ చేసుకుంటుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 7వ క్వశ్చన్ చూడండి, సరి అయిన వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి అనే క్వశ్చన్ వచ్చింది మనకు. సరైన వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి. వాక్యం ఏ క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటుంది, బి క్రేన్ ఫ్లై ప్రౌఢజీవిగా మారగా తక్కువ తింటుంది. 1వ వాక్యం చూసుకున్నట్లయితే క్రేన్ ఫ్లై లార్వా దశలో ఉన్నప్పుడు ఎక్కువ తింటుంది, ఇది రైట్. క్రేన్ ఫ్లై ప్రౌఢజీవిగా మారాక తక్కువ తింటుంది అనేది తప్పు. అసలు క్రేన్ ఫ్లై అనేది ప్రౌఢజీవికి మారాక దీనికి ఆహారమే అవసరం లేదు. సో ఏ ఒక్కటే సరైనది. కాబట్టి సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్, ఫ్రాన్స్ దేశంలోని ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసిన
ప్రత్యేక కడ్డి యొక్క పొడవు ఎంత? ఆప్షన్ ఏ 1 మీటర్, ఆప్షన్ బి 1 గజం, ఆప్షన్ సి 1 అడుగు, ఆప్షన్ డి 3 గజాలు. సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 మీటర్ అండి. ఇప్పుడు దీనినే ప్రపంచవ్యాప్తంగా మీటర్కు ప్రమాణంగా ఈ కడ్డి పొడవును తీసుకోవడం జరుగుతుంది. 9th క్వశ్చన్ చూడండి. సరైన వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి అనేది. ఏ, సూర్యుడు ఎల్లప్పుడూ ఖచ్చితమైన తూర్పు దిశలో ఉదయించాడు. బి, సూర్యుడు ఉదయించే దిశలో కలిగే స్వల్పమైన మార్పు ఋతువులలో మార్పుకు కారణం. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, సి ఏబీలు సరైనవి, డి ఏబీలు రెండు సరికావు. చూడండి, ఇక్కడ సూర్యుడు ఎల్లప్పుడూ ఖచ్చితమైన తూర్పు దిశలో ఉదయించాడు అనేది ఇది సరైనదే అండి. బి, సూర్యుడు ఉదయించే దిశలో కలిగే స్వల్పమైన మార్పు ఋతువులలో మార్పు కారణం. మనకు తెలుసు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే తూర్పున ఉదయిస్తాడు, కానీ ఉత్తరాయణం దక్షిణాయనం అనేది ప్రతి 6 నెలలు జరుగుతూనే ఉంటాయి. సో ఈ రెండు కూడా సరైన వాక్యాలే. ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవి అనేది ఇక్కడ సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో చేనేత పరిశ్రమ లేని పట్టణం, లేని పట్టణం అంటే 3 పట్టణాలలో చేనేత పరిశ్రమ ఉంటుంది, ఏదో 1 పట్టణంలో మాత్రం చేనేత పరిశ్రమ అనేది ఉండదు. ఆప్షన్ ఏ సిరిసిల్ల, ఆప్షన్ బి సిద్దిపేట, ఆప్షన్ సి వెంకటగిరి, ఆప్షన్ డి కొత్తకోట. ఇక్కడ సిరిసిల్ల ఉంటుంది అండి చేనేత పరిశ్రమ, వెంకటగిరి కూడా చేనేత పరిశ్రమ ఉంటుంది, కొత్తకోటలో కూడా చేనేత పరిశ్రమ ఉంటుంది. సిద్దిపేట అనేది ఇక్కడ సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఇక్కడ 11th క్వశ్చన్ చూడండి. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఎల్లప్పుడూ భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్కులనే చూపడానికి కారణం. అసలు ఎందుకు చూపిస్తుంది భూమి యొక్క ఉత్తర దక్షిణ దిక్కులను? ఆప్షన్ చూడండి. ఏ, దండాయస్కాంతం సహజ లక్షణం కాబట్టి. బి, భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు భూ అయస్కాంతం యొక్క దక్షిణ ఉత్తర ధ్రువాలు కాబట్టి. సి, భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు భూ అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు కాబట్టి. డి, భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల. నిజానికి భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతము. ఇక్కడ మనం ఏవైతే ఉత్తర దక్షిణ ధ్రువాలు అనుకుంటున్నామో భూ అయస్కాంత పరంగా చూసినట్లయితే పైన మనం దక్షిణ ధ్రువంగా భావించాలి, కింద ఉత్తర ధ్రువంగా భావించాలి. సో సరైన సమాధానం ఇక్కడ భూమి యొక్క ఆప్షన్ బి, భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు భూ అయస్కాంతం యొక్క దక్షిణ ఉత్తర ధ్రువాలు కాబట్టి ఇది సరైన సమాధానం. తర్వాత 12వ క్వశ్చన్ చూడండి. క్రోమాటోగ్రఫీ, క్రోమాటోగ్రఫీ అనగా ఏంటి? ఆప్షన్ ఏ రంగులను వేరు చేయు పద్ధతి, ఆప్షన్ బి ఆభరణాలపై పూత పూసే పద్ధతి, ఆప్షన్ సి ఆభరణాలపై డిజైన్లు వేయడం, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. పైవన్నీ సరైనవి అయితే కాదండి, ఒకటే ఆన్సర్ ఆప్షన్ ఏ రంగులను వేరు చేయు పద్ధతిని క్రోమాటోగ్రఫీ అంటారు. ఇక్కడ ఆవరణాలపై పూత పోయడం అంటే అది ఎలక్ట్రోప్లేటింగ్. తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే థామస్ అల్వా ఎడిసన్ కింది వాడిలో దేనిని ఫిలిమెంట్గా వాడగా 45 గంటల పాటు బల్బు నిరంతరంగా వెలగడం గమనించాడు? ఆప్షన్ ఏ వెదురు తీగ, ఆప్షన్ బి దూది, ఆప్షన్ సి మసిపూసిన నూలు దారం, ఆప్షన్ డి ప్లాటినం తీగ. ఇక్కడ వెదురు తీగ చూడండి, వెదురు తీగ చాలా ఎక్కువ రోజుల పాటు, కొన్ని రోజుల పాటు వెలగడం గమనించాడు. దూది అనేది వెదురు తీగ కంటే చాలా మెరుగైనది, ఎక్కువ రోజులు వెలగడం కానీ గమనించాడు. మసిపూసిన నూలుదారం, ఈ మసిపూసిన నూలుదారాన్ని ఫిలిమెంట్గా వాడగా 45 గంటల పాటు నిరంతరంగా బల్బు వెలగడాన్ని ఇతను గమనించాడు. ప్లాటినం తీగ కొన్ని సెకండ్ల, ఫస్ట్ అతను ప్లాటినం మన ఫిలిమెంట్గా ఉపయోగించింది ప్లాటినం తీగనండి. ప్లాటినం తీగ కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కాంతిని మరియు ఉష్ణాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సరైన సమాధానం మసిపూసిన నూలుదారం అనేది సరైన సమాధానం. మనము 14th క్వశ్చన్ చూడండి. ఇక్కడ రాజేష్ వంట చేస్తున్నప్పుడు వంట పాత్ర యొక్క మూత తెరిచి మూతపై నీటి బిందువులు ఏర్పడడం గమనించాడు. నీటి బిందువులు ఏర్పడడం అనేది ఏ ప్రక్రియ? ఏ బాష్పీభవనం, బి ద్రవీభవనం, సి ఉత్పతనం, డి సాంద్రీకరణ. ఇక్కడ అంటే నీటి ఆవిరి, వేడి చేసినప్పుడు నీటి ఆవిరి కాస్త మళ్ళా మూత తెరిచేసరికి గాలి తగిలి చల్లగా మారి నీటి బిందువులు ఏర్పడడం జరిగింది. కాబట్టి అంటే నీటి ఆవిరి నీరుగా మారడం ఏంటి? సాంద్రీకరణం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూడండి, సరైన వాక్యాలను గుర్తించండి.
సరికాని వాక్యం లేదా వాక్యాలను గుర్తించండి. నీరు నీటి ఆవిరి కంటే తేలికగా ఉంటుంది. బి నీటి ఆవిరి నీరుగా మారడం బాష్పీభవనం. సి గాలి ప్రవాహాలు వల్ల మేఘాలు సముద్రాల నుండి భూతలం వైపుకు పయనిస్తాయి. ఇక్కడ వాక్యాలు చూద్దాం మనం. ఫస్ట్ నీరు నీటి ఆవిరి కంటే తేలికగా ఉంటుంది. కాదండి, ఇది నీరు నీటి ఆవిరి కంటే తేలిగా ఉండదు, బరువుగా ఉంటుంది. బి నీటి ఆవిరి నీరుగా మారడం బాష్పీభవనం. కాదు, ఇది సాంద్రీకరణం. ఏ సరైనది కాదు, బి సరైనది కాదు. ఇప్పుడు సి చూద్దాం. గాలి ప్రవాహాల వల్ల మేఘాలు సముద్రాల నుండి భూతలం వైపుకు పయనిస్తాయి అనేది సరైనదండి. కాబట్టి ఆప్షన్ బి ఏబీలు మాత్రమే సరికావు. ఆప్షన్ బి ఏబీలు మాత్రమే సరికావు. నెక్స్ట్ 16 క్వశ్చన్ చూద్దాం. రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని ఏ ప్రమాణాలలో తెలియజేస్తారు? రిజర్వాయర్లలో ఆప్షన్ ఏ గ్యాలెన్లు, ఆప్షన్ బి మిల్లీ లీటర్లు, ఆప్షన్ సి అడుగులు, ఆప్షన్ డి క్యూ సెక్కులు. చూడండి, గ్యాలెన్లు ఇక్కడ గ్యాలెన్లు కాదు. గ్యాలెన్లు మన గ్రామాల్లో ఉన్నటువంటి నీటి ట్యాంకులలో ఉన్నటువంటి నీటి యొక్క పరిమాణాన్ని తెలపడానికి గ్యాలెన్లను ప్రమాణంగా తీసుకుంటారు. తర్వాత మిల్లీలీటర్లు కూడా సాధారణంగా మనం ఇంట్లో వాడే అసలు ద్రవాలకు సాధారణంగా వాడే ప్రమాణాలు మిల్లీలీటర్లు లీటర్లు. అడుగులు, ఇవి రిజర్వాయర్లలో నీటి మట్టం అంటే ఎంత లోతు, ఎంత అడుగులు ఉన్నాయని ఈ అడుగులు ప్రమాణంగా తీసుకుంటారు. క్యూసెక్కులు అంటే రిజర్వాయర్ల నుంచి బయటికి వచ్చిన నీటిని క్యూసెక్కులు లెపుతారు, క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అడుగులు. నెక్స్ట్ మనము 17 క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సహజ పారిశుద్ధ కార్మికులు, సహజ పారిశుద్ధ కార్మికులు. ఆప్షన్ ఏ కాకులు, బి వానపాములు, సి గద్దలు, డి కాకులు గద్దలు. ఇక్కడ సహజ పారిశుద్ధ కార్మికులు కాకులు మరియు గద్దలు కూడా సహజ పారిశుద్ధ కార్మికులు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాకులు ఇవి కుళ్ళిపోయిన ఆహార పదార్థాలను తింటుండడం జరుగుతుంది. నెక్స్ట్ 18 క్వశ్చన్. కర్పూరాన్ని వేడి చేసినప్పుడు జరిగే ప్రక్రియ ఇక్కడ ఏ ప్రక్రియ ఏమిటి? అంటే ఆప్షన్ ఏ ద్రవీభవనం, బి బాష్పీభవనం, సి ఘనీభవనం, డి ఉత్పాదనం. ఇక్కడ కర్పూరాన్ని వేడి చేసినప్పుడు డైరెక్ట్గా ఘన రూపం నుండి వాయు రూపంలో మారడం జరుగుతుంది. అంటే ఇది ఉత్పాదనం ప్రక్రియ ఇక్కడ. తర్వాత 19 క్వశ్చన్. మొక్కలు స్రవించే జిగురు రెజిన్లు ఏంటివి? జిగురు రెజిన్లు ఆప్షన్ ఏ అవి మొక్కల విసర్జితాలు, ఆప్షన్ బి చెద పురుగుల నుండి తమను తాము రక్షించుకునేందుకు, సి మొక్కలు ఆకురాల్చినప్పుడు ఉపయోగపడతాయి కావున, డి పైవన్నీ సరైనవి. పైవన్నీ సరైనవి కాదండి, ఇక్కడ ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ ఏ అవి మొక్కల విసర్జితాలు, జిగురులు రెజిన్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రోటాన్స్ అనునవి, క్రోటాన్స్ అనునవి. ఆప్షన్ ఏ చెరువు గట్లపై నివసించే జీవులు, చెట్ల కాండంపై పెరిగే మొక్కలు, సి ఇంటి లోపల పెంచే మొక్కలు, డి సముద్ర గర్భంలో నివసించే ఒక రకమైన జీవులు. ఇక్కడ సరైన సమాధానము ఆప్షన్ సి ఇంటిలో పెంచే మొక్కలు. ఇవి క్రోటన్స్ అంటే మొక్కలు. 21 క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో దారాలు తీయడానికి ఉపయోగపడని మొక్క, ఉపయోగపడని మొక్క అంటే మూడు మొక్కల నుంచి మనము దారాలు తీయచ్చు. గోంగూర, బి సోయా, సి వెదురు, డి జనుము. ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆన్సర్ బి సోయా అండి. ఈ జనుము, వెదురు, గోంగూర వీటి నుంచి దారాలు తీయడం జరుగుతుంది. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి. రాజేష్ డంబెల్ ఎత్తుతున్నాడు, ఈ సందర్భంలో అతనికి ఉపయోగపడే కీలు. ఏ బంతి గిన్నె కీలు, బి బొంగరపు కీలు, సి మడత బంధు కీలు, డి కదలని కీలు. ఇక్కడ ఆప్షన్ సి మడత బంధు కీలు. చూడండి, మోచేతి వద్ద ఉండే కీలు, మడత బంధు కీలు అనేది ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తర్వాత 23 క్వశ్చన్. కింది వాటిలో అపారదర్శక పదార్థం, అపారదర్శక పదార్థం. ఏ గాలి, బి గాజు, సి పాలిథీన్ కవర్, డి కాగితం. ఇక్కడ గాలి, గాజు, పాలిథీన్ కవర్ ఈ మూడు కూడా పారదర్శక పదార్థాలు. ఆప్షన్ 4 కాగితం అనేది అపారదర్శక పదార్థం. సో అపారదర్శక పదార్థం ఆన్సర్ కాగితం, ఆప్షన్ డి. తర్వాత 25 క్వశ్చన్. కింది వాటిలో పరాన్న జీవి మొక్క, పరాన్న మొక్కకి ఉదాహరణ అన్నాడు పరాన్న జీవి.
అంటే ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడే మొక్క. ఆప్షన్ ఏ హైడ్రిల్లా, బి వ్యాలిస్నేరియా, సి మైమోసా, డి కస్కుట. కస్కుట. కాబట్టి సరైన సమాధానం ఇక్కడ కస్కుట అండి, బంగారు తీగ అంటారు. కస్కుట అనేది పరాన్నజీవి మొక్క. నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో కాంతిజనకం కానిది ఏది అన్నాడు. కాంతిజనకం కాదు. ఏ చంద్రుడు, బి సూర్యుడు, డి వెలుగుతున్న కొవ్వొత్తి, సి వెలుగుతున్న కొవ్వొత్తి, డి మినుగురు పురుగు. కాబట్టి ఇక్కడ సరైన సమాధానము ఆప్షన్ ఏ చంద్రుడు. పౌర్ణమి రోజు చంద్రుడు వెలుగుతున్నట్టు కనిపించినప్పటికీ అది సూర్యుడి నుంచి వచ్చిన కాంతి మళ్ళీ పరావర్తన భూమి చేరడం వల్ల చంద్రుడు మనకు వెలుగుతున్నట్టు కనిపిస్తున్నాడు, కానీ కాంతిజనకం కాదు. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు.